హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ మొగిలి కిరణ్. ఈనాడు పత్రిక చూసినట్లయితే ఈరోజు హెడ్లైన్స్ మనకు మెయిన్గా ఇక్కడ రైతుల అభ్యున్నతికే సాగు చట్టాలు, ఇప్పటికే 10 కోట్ల మంది వ్యవసాయదారులకు లబ్ధి, గణతంత్ర దినోత్సవాన ఆందోళనకారులు హద్దులు మీరారు, త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం, బహిష్కరించిన ప్రతిపక్షాలు, తప్పుపట్టిన అధికార పక్షం. ఇక ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు, ఇది బడ్జెట్ సమావేశాల తొలి రోజున లోక్సభలో సభ్యులకు అభివాదం చేస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇక చిత్రంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కట్టేది ఎక్కువ, కట్టేవారు తక్కువ, ఇక్కడ ఇది హైలైట్గా మనకు కనిపిస్తుంది. బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక జమా ఖర్చుల పత్రమే, కానీ బడ్జెట్ వస్తుందనగానే వేతన జీవులు, వ్యాపారుల్లో ఒకంత ఉత్కంఠ, ఉద్వేగం. కారణం ఆదాయ పన్ను. ఒకప్పుడు 97% పన్ను వేసేవారని మీకు తెలుసా? అసలు ఏమిటి ఆదాయ పన్ను? మన దేశంలో ఎప్పటి నుంచి ఎందుకు మొదలైంది, ఎలా మారుతూ వచ్చిందనేది ఇక్కడ పూర్తి వివరాలు 3వ పేజీలో మనకు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ విజయబాట చాలా హైలైట్గా మనకి ఇక్కడ నిలుస్తూ ఉంది. ఇది కింద పడ్డ పైకి లేచాం, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో తిరోగమనం, వృద్ధి రేటు -7.7%, రానున్న సంవత్సరం ఆశాజనకం, ప్రగతి 11% ఉండవచ్చని అంచనా, కష్టకాలంలో అండగా ఉన్నది రైతులే. ఇక ఇక్కడ మనకు అమృతాన్ని వెలికి తీసేలా మేధో మథనం జరగాలి, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్య. 5 ఏళ్లలో సగటు 10.25% వృద్ధి నమోదు, కరోనా మరణాలను నిలువరించడంలో 2వ స్థానం, నికర ఉత్పత్తిలో 60% పెరుగుదల. ఇది మన సేవారంగంలో తెలంగాణ పరుగులు అని చెప్పి ఇక్కడ మనకు హైలైట్గా నిలిచింది. ఇక ఈ చిత్రం మనకు చూసినట్లయితే ఢిల్లీలోని సింగ్ సరిహద్దు వద్ద శుక్రవారం చెలరేగిన హింసకు అద్దం పడుతున్న చిత్రం ఇది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న అన్నదాతలపై కొందరు బయటి వ్యక్తులు దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణను నియంత్రించే క్రమంలో పోలీసులు ఓ రైతును కింద పడేసి ముఖంపై బూరుకాలుతో తొక్కుతూ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక మళ్ళీ ఢిల్లీ సరిహద్దులోకి రైతులు, ఇక సింగ్ వద్ద ఘర్షణ, ఉద్రిక్తత, గాజీపూర్లో భారీ ప్రదర్శన. ఇక మరో ఇక్కడ హైలైట్ హెడ్లైన్ మనం చూడొచ్చు, ఆలోచన అంకురం ఆదాయం, సంస్థల ఏర్పాటుకు మేనేజ్ ప్రోత్సాహం, శిక్షణ, 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇక 2020లో మనం చూసినట్లయితే అంకురాల ప్రగతి, మొత్తం అంకురాలు 346, ఇందులో అభివృద్ధి చేసినవి 210, నిధుల మంజూరుకు ఎంపికైనవి 125, మంజూరు చేసిన నిధులు 10.84 కోట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆర్థిక స్థితితో ముడిపెట్టొద్దు, మూల వేతనం 25,000 కంటే ఎక్కువగా ఉండాలి, మేలైన పిఆర్సీ ఇవ్వాలి, త్రిసభ్య కమిటీని కోరిన ఉపాధ్యాయ సంఘాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కు 7 ఏళ్ల జైలు, వెంటనే బెయిల్ మంజూరు, వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. ఢిల్లీ నడిబొట్టులో బాంబు పేలుడు, ఇది మనం ఇక్కడ హైలైట్ చూడొచ్చు. ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం వెలుపల ఘటన, ఎవరికి గాయాలు కాలేదు అధికారులు వెల్లడించారు, దేశవ్యాప్తంగా అప్రమత్తత. ఇక తరగతి గదిలో 50%కే అనుమతి, డిగ్రీ పీజీ వృత్తి విద్యా కళాశాలల్లో వర్తింపు, మంత్రి సబిత. ఇక్కడ కేటీఆర్ గారిది మనకు ఇక్కడ హైలైట్గా కనిపిస్తూ ఉంది. త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్. ఇక నాబార్డు రుణాలు 1,35,000 కోట్లు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నాబార్డు రుణాలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 39,361 కోట్లు ప్రణాళిక విడుదల చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు. రుణ ప్రణాళికను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు. ఈ చిత్రంలో ఏపీ తెలంగాణ నాబార్డ్ సిజిఎంలు ఎస్కే జన్నావర్, వైకే రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్కాప్ చైర్మన్ రవీందర్ రావు మనకి ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక ఒక విషాద వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, పెళ్లింట్లో మృత్యుఘోష. ఇది ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ, పెళ్లి కూతురు సహా 6 దుర్మరణం, పెళ్లి దుస్తుల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో దుర్ఘటన ఇది. ఇక
गायत्री पंप हाउस रेन भवन नीति एत्पोत दृश्या मन चूड़ा निरंतर जलधार 88 टीएमसी नीति ने एत्पोसी कालेश्वर प्राजेक्ट मो रिकार्ड बीड़ भूम सस्यश्यामलम गोदावरी जला इकोजुना पत्रिका मेन पेजी मन को कभी प्रधान अंशालव ఇక్కడ మనం చూసినట్లయితే ఎమ్మెల్యే రాజసింగ్ కు ఏడాది జైలు ఆంధ్రజ్యోతి మనం దినపత్రికలో మెయిన్ పేజీలో మనకు పైన హైలైట్ గా హెడ్లైన్ ఇవ్వడం జరిగింది 2015 లో బీఫ్ ఫెస్టివల్ పై వ్యాఖ్యల ఫలితం ఇది శిక్షణ ఖరారు చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు వెంటనే బెయిల్ మంజూరు హైకోర్టులో అప్పీల్కు నెల రోజుల గడువు ఇచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది నిప్పు కనికలై तिकायत कन्नील तो रैतनला संघटितम हेडलाइन मन की कहते वेलादिगा गाजीपूर को जाटला राका रैतला उद्यम में कोत्त मलुपु वेनक्की तग्गिन भद्रता बलगालु बीजेपी की जाट ओट बैंक भयम बैठ शक्तुल पने रिपब्लिक डे घटनकु मेन कारण कादु मन आंध्रज्योति तो राकेश तिकायत मन की हाइलाइट कर्वात मन को मरो हेडलाइन रेंडंकेल वृद्धि खायम कोविड संक्षोभ पै भारत गेलिचिंदी लोकसभा आर्थिक सर्वे प्रवेश पेड़तुन्ना केंद्र मंत्री निर्मला सीतारामन मार्च लॉकडाउन तो उद्रितिनी आपेशं वायरस पीक लोकी वच्चे लोगा आस्पत्रुल्लो मौलिक सदुपायालनु पेंचुकुन्नां सेकंड वेव राकमुंदे वैक्सीन तेच्चुकुन्नां ई एडादि वृद्धि रेटु 7.7% खरारु वच्चे एडादि 11% वृद्धि रेटु सत्यं कोविड समस्यनु डीकोड चेसिन आर्थिक सर्वे ఇక 2020లో 4-5 మినీ బడ్జెట్లు అదే బాటలో వచ్చే బడ్జెట్ మోదీ రాష్ట్రపతి ప్రసంగం బైకాట్ రైతులకు సంఘీభావంగా విపక్షాల నిరసన ఇక తెలంగాణ జీడిపి 8.82 లక్షల కోట్లు వృద్ధిలో స్వల్పంగా తగ్గుదల ఇక ఉన్నత విద్యలో తగ్గుతున్న ఎన్రోల్ ఎలిమెంటరీలో అధిక నమోదు సెకండరీలో బాలికలదే పైచేయి కరోనా కట్టడిలో తెలంగాణ బేష్ మొక్కజొన్నలో 3 పత్తిలో 2వ స్థానం రాష్ట్ర పురోగతిని వెల్లడించిన ఆర్థిక సర్వే ఇక్కడ మరో హెడ్లైన్ మనం హైలైట్ కనిపిస్తా ఉంది మనకి ఇక్కడ రైతుపై గుండాగిరి స్థానికుల పేరుతో రెచ్చిపోయి టెంట్లు పీకేసి రాళ్ళు రువ్వి విధ్వంసం భారీగా మోహరించిన బలగాలు 17 హర్యానా జిల్లాల్లో ఇంటర్నెట్ కట్ ఢిల్లీలో ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద పేలుడు పోలీసులు పక్కన ఉండగానే రైతులపై రాళ్లు రువ్వుతున్న దుండగుడు ఇక్కడ మనం ఈ చిత్రంలో చూడొచ్చు ఇక సాగు చట్టాలతో రైతులకు మేలే జాతీయ జెండాను అవమానించడం దురదృష్టం పార్లమెంటులో రాష్ట్రపతి లారీ రూపంలో దూసుకొచ్చిన ఆ మృత్యుది ఎంత నిర్ణయం लारी ढी కొట్టినప్పుడు ఆటో నుంచి ఎగిరి పడితే ఒకరో ఇద్దరు గాయాలతోనైనా బయటపడేవారేమో అవకాశం లేకుండా చుట్టూ వలేసినట్లు ఆటో టాప్ గ్రిల్స్ తో బంధించి మరీ వారి ఉసురు తీసింది మృత్యువు తుక్కున మారిన ఆటోలో నెత్తుడిధారల మధ్య చిత్రమైన ఆరు మృతదేహాలు పెళ్లి కుమార్తె ఆమె తల్లి సోదరుడు బాబాయి పిన్ని అంత ఒకే కుటుంబానికి చెందినవారు ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మరి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు సీఎం గారు తెలంగాణ సీఎం శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పశు వైద్య పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరి మత్స్య మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు చికెన్ మరియు గుడ్లు తినండి ఆరోగ్యాన్ని అందిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి బర్డ్ ఫ్లూ వాస్తవం తెలుసుకోండి అని ఇక్కడ మనకు ఒకటి హైలైట్ గా అడ్వర్టైజ్మెంట్ కూడా నిలుస్తా ఉంది పెళ్ళింట మృత్యుఘోష ఇనుప ముద్దల ఆటో అందులోని ఆరుగురు దుర్మరణం ఆటోను ఢీకొట్టిన 14 టైర్ల భారీ లారీ వాహనం మీదకు ఎక్కేసి 20 మీటర్లు లాక్కెళ్లిన వైనం మానకోట జిల్లా మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 12 రోజుల్లో పెళ్లి బట్టలు కొనేందుకని వరంగల్కు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది ఇక మృతుల్లో వధువు తల్లి సోదరుడు బాబాయి పిన్ని లండన్ నుంచి వచ్చిన మరో సోదరుడు ఇక కన్నీరు మున్నీరుగా మనకి ఇక్కడ ఈ విషాదం కనిపిస్తా ఉంది ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం అశాంతి అని చెప్పి మనకు ఇక్కడ హైలైట్ గా మరో హెడ్లైన్ కనిపిస్తా ఉంది రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాలు కలిసి పోరాడాలి బడాబాబులకు దోచిపెడుతున్న మోదీ అందుకే నిత్యావసరాల ధరలు బగ్గు పోరాటాలతో ప్రజల ఆదరణ పొందుతాం
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇక్కడ మనకు హైలైట్ నిలుస్తా ఉంది. తర్వాత సర్పంచ్ భర్త రమేష్, పంచాయతీ కార్యదర్శి గీత, ఉప సర్పంచ్ నరసింహ లేఅవుట్ అనుమతికి 750,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ల అరెస్ట్. మహేశ్వరం మనసాన్పల్లిలో ఏసీబీ దాడులు. ఇక ఇది ఆంధ్ర జ్యోతిలో మనకు ఈరోజు కనిపించినటువంటి ప్రధాన అంశాలు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక మనం చూసినట్లయితే మనకు మెయిన్ పేజీలో కరోనా నియంత్రణలో ఆర్థిక పునరుజ్జీవనంలో తెలంగాణ బేష్, భారత ఆర్థిక సర్వే ప్రశంసల జల్లు. ఇది మనకు తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రికలో మనకు హైలైట్గా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. భారత ఆర్థిక సర్వే ప్రశంసల జల్లు. సంక్షోభం నుంచి కోలుకున్న మొదటి రాష్ట్రం ఇదే. సేవారంగంలో అది అత్యధిక సంపద సృష్టించింది. రెవెన్యూ వసూలలో జూన్ నెలలో పూర్వస్థితికి. మక్కలు పత్తి ఉత్పత్తిలో దేశంలో టాప్ త్రీలో ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంది. చదువుకుంటున్న వారి సంఖ్యలో టాప్ ఫైవ్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఇక కరోనా వైరస్ మరణాల కట్టడిలో 2వ స్థానాన్ని సంపాదించుకుంది. తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మనది తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంగా మనకి ఇక్కడ హెడ్లైన్లో కనిపిస్తూ ఉంది. ఇక ఆనందాల స్వామి అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్లో ఒక చిత్రం చూడొచ్చు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసిన నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి. చిత్రంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా స్వామికి ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చిన టీఆర్ఎస్ నేత కర్ణాటి విద్యాసాగర్ ఈ మనం చిత్రంలో చూడొచ్చు. ఈరోజు ఈ నమస్తే తెలంగాణ పత్రికలో మనకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగుల వైద్యానికి ట్రస్ట్ నిధుల కోసం బేసిక్ వేతనంలో 1% మినహాయింపు. 3 ఏళ్లలో 800 కోట్ల వరకు నిధుల సమీకరణ. ఉద్యోగులు కుటుంబాలకు నిరాటకంగా వైద్య సేవలు. సర్కార్కు పిఆర్సీ సిఫార్సు. ఇక మనం మరో హెడ్లైన్ చూసినట్లయితే ఐటీ సామాన్యుడికి చేరాలంటే 5 మార్గాలు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, నిపుణులైన మానవ వనరులు కీలకం. ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. కరోనా విపత్తులో కాపాడిన టెక్నాలజీ. టీ ఫైబర్తో రాష్ట్రంలో ఇంటింటికి నెట్. టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల ఆవిష్కరణకు భారత్ సరి అయిన వేదిక. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో కేటీఆర్. ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే వచ్చే 2 ఏళ్లలో ఆర్థిక పరుగులు. 2021-22 డీజీపీ జీడిపి 11%. ఈ ఏడాది 7.7% క్షీణత. వ్యవసాయం మినహా అన్ని రంగాలు లాక్డౌన్తో కుదేలు. తయారీ నిర్మాణ సేవా రంగాలకు తీవ్ర నష్టం. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం. జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ అతీఫ్ రషీద్. ఇక మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే ఇక్కడ 6 నెలల్లో ఆదాయం 23 కోట్లు. తక్కువ ఛార్జీకే ఆర్టీసీ కార్గో సేవలు. చిరు వ్యాపారుల నుంచి విశేష స్పందన. వస్త్రాలు, మందుల పార్సిళ్ల అధికం. కార్గో పార్సిళ్ల సేవలు ఆర్టీసీ. 10 టన్నుల సామర్థ్యంతో కూడిన కార్గో బస్సులు 150. 4 టన్నుల సామర్థ్యంతో కూడిన కార్గో బస్సులు 28. ఇక 5 కోట్ల 40 లక్షల కార్గో వాహనాల ద్వారా వచ్చిన ఆదాయం. 17 కోట్ల 43 లక్షల పార్సిల్ ద్వారా వచ్చిన ఆదాయం. 8031 సగటున రోజుకు రవాణా చేస్తున్న పార్సిళ్లు. ఇక 792,401 సగటున రోజుకు ఆర్టీసీ ఆర్జిస్తున్న ఆదాయం. ఇది మనకు హైలైట్గా నిలిచింది. తర్వాత మళ్ళీ రాజధాని వైపు. టీకాయత్ భావోద్వేగ పిలుపుతో కదులుతున్న అన్నదాతలు. ఇక రైతుల గుడారాలు పీకేసేందుకు స్థానికుల యత్నం. సింగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. పోలీసుల లాఠీఛార్జీ. పెళ్లి బట్టలకు వెళ్తూ మృత్యు ఒడికి అంటూ మనం హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఆటోను ఢీకొట్టిన లారీ, 6 దుర్మరణం. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక 50% విద్యార్థులకే అనుమతి అంటూ మనకు ఇక్కడ హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. డిగ్రీ పీజీ వృత్తి విద్యా కాలేజీల్లో అమలు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఇక విలీన బ్యాంకుల చెక్కులు చెల్లవు. 1 ఏప్రిల్ నుంచి వర్తింపు. యూనియన్ బ్యాంక్ లోగోతో కొత్త పాస్బుక్లు. ఇది ఈరోజు మనకు నమస్తే తెలంగాణ పత్రిక లోపల వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇక మనం సాక్షి పత్రిక మెయిన్ పేజీ మనం చూసినట్లయితే ఈరోజు సింగిల్ ఘర్షణ, బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు.
ఇక యూపీ గేట్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక 10 కోట్ల మంది రైతులకు ప్రయోజనం, నూతన సాగు చట్టాలపై పార్లమెంట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఇది మనకు మెయిన్ పేజీలో ప్రధాన అంశంగా నిలుస్తున్నాయి. ఇక ఆదాయం లోటు అంటూ మరో హెడ్లైన్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. డిసెంబర్ నాటికి రాబడులు 59% గతంతో పోలిస్తే ప్రస్తుతం 28% తక్కువ అన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. 2020-21 సంవత్సరంలో 100,000 కోట్లు దాటిన ప్రభుత్వ ఖజానా లెక్క. వార్షిక బడ్జెట్ అంచనాతో పోలిస్తే 22,000 కోట్ల కన్నా ఎక్కువగానే తగ్గిన రాబడి. ఇక పన్నేతర రాబడులు, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల, పుంజుకున్న జిఎస్టీ ఎక్సైజ్ ఆదాయాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈసారి ఆశాజనకంగానే డిసెంబర్లో మళ్ళీ 10,000 కోట్ల అప్పు. ఇక మరో హెడ్లైన్ ఇక్కడ రికవరీ అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. 2021-22 ఆర్థిక వ్యవస్థ వి షేప్ జూర్ అంటే 11% వృద్ధి అంచనా అన్నట్టుగా ఇక్కడ రికవరీ హెడ్లైన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. యాప్ గప్చుప్ అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎన్నికల యాప్ గురించి తెలిసింది ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఒక్కరికే, కార్యాలయ అధికారులకు కూడా ఇంతవరకు అంతా రహస్యమే. అనంతపురంలో విలేకరులు ప్రశ్నించడంతో వారిపై ఆగ్రహం. చివరికి జియోలో ఏపీ పంచాయతీరాజ్ పేరుట ఉంటుందని వెల్లడి. అసలు జియో అనేది టెలికాం నెట్వర్క్ మాత్రమేనా తెలియదా? మొదటి దశలో ఈ యాప్ సక్సెస్ కాదని కూడా చెప్పిన తీరు. దీనికి సంబంధించిన లాగిన్ కూడా ఈయన ఒక్కడి దగ్గరే. కలెక్టర్లకు ఎస్సీసీ పంపే సందేశాలు తప్ప వేరేవి కనిపించవు. ఎన్నికల సెల్ ఏర్పాటు, దాని పర్యవేక్షణ అవుట్సోర్సింగ్ సిబ్బందికే, ఎవరో చెప్పినట్టు ఆడుతున్నారనేందుకు మరిన్ని ఆధారాలు. ఇక శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మల్లంపల్లి సూర్యపేట హైవేపై లారీ ఢీకొనడంతో ఆటోలో చిక్కుపోయిన మృతదేహాలు, కాబోయే వధువుతో సహా 6 మృతి దూసుకొచ్చిన మృత్యువు, ఆటో నుండి కొట్టిన ట్రైలర్ లారీ అంటూ మనకి ఇక్కడ హైలైట్ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. విషాదమైనటువంటి వార్త. పెళ్లి బట్టలు కొనేందుకు వరంగల్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. లారీ డ్రైవర్ అతి వేగమే దీనికి కారణమై ఉంటుందంటూ మహబూబాబాద్ జిల్లాలో ఘోరమైనటువంటి ప్రమాదం ఈరోజు విషాద వార్తగా మనకు మెయిన్ హెడ్లైన్లో ప్రధాన పత్రిక ఈ సాక్షిలో కనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీలో పేలుడు ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట ఘటన నిన్న జరిగినటువంటి ఇక్కడ చిత్రం చూడొచ్చు. ఇక టెక్నాలజీతో పౌర సమస్యల పరిష్కారం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వర్చువల్ సదస్సులో కేటీఆర్. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు పెంచేందుకే టీ ఫైబర్ తెచ్చినట్లు వెల్లడించారు. ఇది ఈరోజు మరి సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. వెలుగు దినపత్రిక ప్రధాన మెయిన్ పేజీ మనం చూసినట్లయితే ఈరోజు ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర బ్లాస్ట్, రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్న బీటింగ్, రిట్రీట్ ఈవెంట్కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ బాంబు పేలుడు ఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానమైనటువంటి ఈ హెడ్లైన్ ఒకటి చూసినట్లయితే మనకి ఇక్కడ అంగన్వాడీల్లో గుడ్లు లేవు, పాలు లేవు అంటూ మనకు హెడ్లైన్ హైలైట్గా నిలుస్తూ ఉంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందని పోషకాల ఫుడ్ సెంటర్లకు 2-3 నెలలుగా పాలతో పాటు నూనె బంద్, పప్పు, బాలామృతం, మురుకుల సప్లై అందంత మాత్రమే, టెండర్లు ఫైనల్ చేయడంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఈ చిత్రం చూసినట్లయితే ఎండుకపోతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి బాబు పేరు మడావి రామ్తేజు, వయసు 4 ఏళ్ళు, ఊరు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం చింతపల్లి. 4 ఏళ్ళ వయసులో కనీసం 12 నుంచి 16 కిలోల బరువు ఉండవలసిన రామ్తేజు కేవలం 9 కిలోలు ఉన్నాడు. అలాగే వయసుకు తగ్గ హైట్ కూడా లేడు. ఇలాంటి చిన్నపిల్లలకు ప్రతిరోజు గ్లాస్ పాలు, పప్పు, కూర, కోడిగుడ్డుతో భోజనం, 20 గ్రాముల స్నాక్స్, బాలామృతం అందించాలి. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లకు 3 నెలలుగా పాలు, నూనె మొత్తానికి రావట్లేదు. పప్పులు, స్నాక్స్, ఎగ్స్ చక్కగా వస్తలేవు. దీంతో రామ్తేజ్ లాంటి పిల్లలు పోషకాల ఫుడ్ అందక ఇట్లా బక్క చిక్కిపోతున్నారంటూ మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఆ చిత్రంలో చూడవచ్చు మనం. ఇక పొలిటికల్ విషయానికి వస్తే రాజాసింగ్కు జైలు శిక్ష, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి స్పెషల్ కోర్టు 7 జైలు శిక్ష విధించింది. ఇంతలోనే బెయిల్ కూడా మంజూరైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా జనరల్ డిపిఆర్లు ఇవ్వండి, విభజన తర్వాత చేపట్టిన 30 ప్రాజెక్టుల వివరాలు డిపిఆర్లు ఇవ్వాలని ఏపీని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే ఇచ్చిన ఇవ్వకున్నా ఒకటే, ముష్టి వేస్తున్నారా? టీఆర్సీ సిఫార్సులపై టీచర్ల సంఘాల ఫైర్, 30 నెలల ఊరించి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంటుంది.
ఐఏఎస్ విశ్వాలకు ఫ్యామిలీ ఉంటే హెచ్ఆర్ఏ విలువ తెలిసేది. త్రిసభ్య కమిటీతో మూడో రోజు మూడు సంఘాల మీటింగ్. ఇక మమ్మల్ని బదనాం చేస్తున్నారు, తర్వాత మూడు నెలల్లో సంధి పాలు లేవు అంటూ ఇక్కడ కొంతమంది బాలింత ఇరకపల్లి ఆసిఫాబాద్ జిల్లా ఆత్రం యశోద, తర్వాత కళావతి అంగన్వాడీ కార్యకర్త దండేపల్లి నుంచి మనకు మెయిన్ పేజీలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి పాలు ఆయిల్ సప్లై చేస్తలేదు, పిల్లలకు పంచే సరుకులు మేము తింటున్నామని పేరెంట్స్ మమ్మల్ని బదనాం చేస్తున్నారు, కోడిగుడ్లు కూడా సరిపడా రావడం లేదు, ఆఫీసర్లను అడిగితే వస్తాయని చెప్తున్నారు. ప్రతి నెల ఇదే పరిస్థితి, నెలకు రెండు సార్లు సగం సగం సామాన్లు వస్తున్నాయి, ఓసారి కొందరికి మరోసారి కొందరికి వెళ్ళి వస్తుంది. సామాన్లను ఒకేసారి వచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలంటూ కళావతి అంగన్వాడీ కార్యకర్త దండపల్లి నుంచి మనకి ఇక్కడ ప్రధాన మెయిన్ పేజీలో మనకు కనిపిస్తూ ఉంది హెడ్లైన్. ఇక్కడ కొత్తగూడెంలో రిటైర్ బస్తీ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారి బరువు చూస్తున్నటువంటి టీచర్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్, మనకు ప్రధానమైనటువంటి అంశం, తెలంగాణ వల్లే మీకు పదవులు, మీ నాన్న సీఎం అయిండు, నువ్వు మంత్రివైన కేటీఆర్ కామెంట్లపై వివేక్ వెంకటస్వామి ఫైర్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని ఇక్కడ అంశాలు కూడా చెప్పినటువంటి అంశాలు మనం చూసినట్లయితే, అమరుల త్యాగాలు అందరి పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడింది, జాతీయ పార్టీలు రాష్ట్ర అధ్యక్షులను ఏర్పాటు చేసుకుంటాయని తెలియదా, కనీస అవగాహన లేకుండా మాట్లాడకు, ఉద్యమం టైంలో చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, తొలి సీఎం దళితుడే అన్నది నిజం కాదా, నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారు, 191,000 ఖాళీలను ఎందుకు భర్తీ చేయట్లే, ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ వివేక వెంకటస్వామి ఫైర్ అయినట్లుగా మనకు హెడ్లైన్లో కనిపిస్తూ ఉంది. ఇక రైతులు బార్డర్ విడిచి వెళ్ళిపోవాలి అంటూ సింఘు బార్డర్లో నినాదాలు చేస్తున్న లోకల్స్, వెనక్కి వెళ్ళిపోం బార్డర్ ఖాళీ చేయని రైతులు స్థానికుల ఆందోళన, ఏ సమాచారం అడిగినా సాకులు చెప్పి పక్కన పడిస్తున్నారు, మండలాల నుంచి సెక్రటరీ దాకా ఇదే తీరు, రాష్ట్రంలో 20,000 పైగా ఆర్డీఏ అప్లికేషన్లు పెండింగ్, స్టేట్ కమిషనర్ దగ్గరే 10,000 పైగా అప్పీల్స్, 30 రోజుల్లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ రెండేళ్లైనా వస్తలే. ఇది మనకి ఇక్కడ హెడ్లైన్ హైలైట్గా కనిపిస్తుంది. ఇక అగ్రి చట్టాలతో రైతులకు హక్కులు వచ్చినాయి అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఈ రిఫార్మ్స్తో 10 కోట్ల మంది రైతులకు ప్రయోజనం, కోవింద్, చర్చల తర్వాతే కొత్త చట్టాలను తీసుకొచ్చాం, రిపబ్లిక్ డేని అగౌరవపరచడం దురదృష్టకరమని కామెంట్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రెసిడెంట్ స్పీచ్, బైకాట్ చేసిన పలు పార్టీలు తర్వాత సభలోకి వచ్చి వెల్లో కాంగ్రెస్ డిఎంకే లెఫ్ట్ ఆందోళన. ఇక పెళ్లి బట్టలకు వెళ్తుండగా ఆట నుండి కూడిన లారీ, పెళ్లి కూతురు సహారుగురు మృతి, లారీ అతివేగమే ప్రమాదానికి కారణం, మహబూబ్ జిల్లాలో ప్రమాదం జరిగినట్లుగా మనకు హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఫైల్ నెంబర్ చెప్తే సమాచారం ఇస్తారట. మహబూబాబాద్ జిల్లా పెద్ద నాగారానికి చెందిన చెల్లమల్ల కిరణ్ తమ గ్రామంలో ఎస్ఆర్ఎస్వి డిబిఎం 60 కింద భూములను కోల్పోయిన రైతులు పరిహార వివరాల కోసం గతేడాది నవంబర్ 16 తొర్రూర్ ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఐ చట్టం కింద అప్లై చేశారు. నెల రోజులు దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓకు అప్లికేషన్ అందించారు. దీంతో ఆయనకు ఆర్డీఓ ఆఫీస్ ఉద్యోగి ఒకరు ఫోన్ చేశారు, ఫైల్ నెంబర్ చెప్తే సమాచారం ఇస్తామన్నారు. ఆర్డీఓ ఆఫీసులోని ఫైల్ నెంబర్ తనకెలా తెలుస్తున్నట్టు కిరణ్ చివరకు స్టేట్ కమిషన్లో అప్పీల్ చేసుకున్నారు. ఇది మనకు వెలుగు ప్రధాన పేజీలో కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే వ్యూయర్స్, చూశారు కదా ఈ రోజు మార్నింగ్ ప్రధాన వార్తలు, ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచడం జరిగింది. రేపు ఉదయాన్నే మళ్ళీ ప్రధాన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం.